Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ లోకేష్ అలా, ఇక్కడ పవన్ ఇలా, ఇది కూడా చంద్రబాబు వ్యూహమేనా? పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఆసక్తికరంగానే ప్రారంభమైంది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పవన్ ప్రసంగంలో ఆశావాహ దృక్పథం కనిపించింది. గతంలో రణస్థలం, మచిలీపట్నం సభల్లో వైకాపాను ఓడించడమే తన లక్ష్యమని ప్రకటించారు. దీనికోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటానని చెప్పారు. తనకు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదని చాలాసార్లు ప్రకటించారు. కత్తిపూడిలో జరిగిన బహిరంగ సభలో పొత్తుల గురించి జనసేనని నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదు. పైపెచ్చు ఇన్నాళ్లు భాగస్వామిగా చెప్పుకున్న బీజేపీపై విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇటీవల విడుదల చేసిన నిధుల వెనుక వైకాపా బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందేమోననే సందేహాన్ని పవన్ వ్యక్తం చేశారు. అన్నీ కలిసి వస్తే తాను ముఖ్యమంత్రి కావచ్చని అభిమానుల కేరింతల మధ్య ప్రకటించారు. పనిలో పనిగా షణ్ముఖ వ్యూహం అంటూ తన మేనిఫెస్టోని కూడా ప్రకటించారు. మహానాడు సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు పలు హామీలు గుప్పించారు. కత్తిపూడి సభలో జనసేనని కూడా ఎన్నికల మేనిఫెస్టోని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తే రెండు పార్టీల మేనిఫెస్టోలు అమలు చేయాలి. జగన్ ప్రతిసారి చంద్రబాబు విశ్వసనీయతను ప్రశ్నిస్తూ ఉంటారు. హామీల అమలులో ఏమాత్రం తడబడినా జగన్కు అతిపెద్ద అస్త్రం అందించినట్లవుతుంది. ప్రత్యర్థి బలహీనతతో ఆడుకోవడం, దానిని ప్రజల మెదళ్లలోకి ఎక్కించడం జగన్ పెద్ద బలం. నేను విడిగా వస్తానో కలిసి వస్తానో ఇంకా డిసైడ్ చేయాలే, తర్వాత చెబుతా అని కత్తిపూడి సభలో పవన్ పేర్కొన్నారు. అసెంబ్లీలో అడుగుపెట్టి తీరుతా అన్నారు. అంటే ఆయన లక్ష్యం అసెంబ్లీలో అడుగుపెట్టడమా, స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమా? విడిగా పోటీ చేసి ఓ 40-50 సీట్లు తెచ్చుకుని తానే స్వయంగా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా? లేదా కింగ్ మేకర్గా అవతరించాలనుకుంటున్నారా? లేదంటే ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్లు ఇది చంద్రబాబు స్క్రిప్ట్లో భాగమా? లోకేష్ పాదయాత్ర రాయలసీమను దాటే వరకు పవన్ వారాహిని బయటకు తీయలేదని ఆరోపిస్తున్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ వ్యూహమని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. ప్రాంతాల వారీగా కులాల వారీగా ఓట్లను సమీకృతం చేయడమే తెలుగుదేశం లక్ష్యమని తేల్చి చెబుతున్నారు. ఈ ఆరోపణలకు తగ్గట్లుగానే పవన్ కత్తిపూడి సభలో కాపుల గురించి ప్రస్తావించారు. కాపులను బీసీల్లో చేర్చలేమని చెప్పిన ముఖ్యమంత్రి మనకు అవసరమా అంటూ ప్రశ్నించారు. అన్ని పదవులు ఒకే సామాజిక వర్గానికి కట్టబెడుతున్నారని పరోక్షంగా రెడ్లను విమర్శించారు. లోకేష్ రాయలసీమలో రెడ్లను ప్రసన్నం చేసుకోవడానికి తంటాలు పడుతూ ఉంటే పవన్ ఆ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడడం విశేషం. మొత్తం మీద పవన్ వారాహి యాత్ర ఎన్నో ప్రశ్నలను సంధిస్తోంది, ఎన్నో చిక్కుముడులు వేస్తోంది. వీటన్నింటికీ సమాధానం ఎన్నికలే చెబుతాయి.